Hi, hello friends. Good morning. Welcome back to my channel. Channel first time anka chustunnatlayite channel subscribe cheskondi. So dasara roju next today night andi mummy vallintikaithe vellinamu akkada durga mata ni nilabettaru navaratrulu 9 days nunchi bivasavanga dance lo kolatamu games full aadutunnaranta dj pettukoni. So dasara ayipoyindi kada emundi anukoni mem anukunnamu kaani అక్కడికి వెళ్ళిన తర్వాత చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ విరగదీసేస్తున్నారు డ్యాన్స్ వచ్చేసి. మొత్తము 3 or 4 గ్రూప్స్ డివైడ్ చేసుకొని ఫుల్ డ్యాన్స్లు వేస్తున్నారు చూడండి. దుర్గమాత ముందల ఈ ఆల్రెడీ శారీస్ వేలం పాట మొత్తం అయిపోయింది, అక్కడనే నిల్చోబెట్టారు, తీయలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే తీసుకెళ్తారంట. ఇప్పుడైతే బతుకమ్మ సాంగ్స్ అన్నీ వేస్తున్నారు. బతుకమ్మ సాంగ్స్, నెక్స్ట్ డీజే సాంగ్స్, ఫోక్ సాంగ్స్, బంజారా సాంగ్స్, దాండియా ఏది వేసినా కానీ కంటిన్యూగానే ఆడుతున్నారు. సో మనకి ఒకటి రెండు సాంగ్స్ చేయగానే అలసిపోతాము, కానీ వీళ్ళు మాత్రం అస్సలు తగ్గట్లేరు. సో మనం ఊరుకుంటామా, మనం కూడా ఒక 2-3 సాంగ్స్కి అయితే ఇక్కడ డ్యాన్స్ అయితే స్టెప్పులు ఇరగదీసినాము. మా అక్క వాళ్ళు అయితే చూస్తున్నారు, రాలేదు. ఇంకా నేను మా అక్క వాళ్ళ కూతురు అయితే ఒక 3 సాంగ్స్కి అయితే డ్యాన్స్ అయితే చేసినాము. ఇక్కడ చిన్నపిల్లల బ్యాచ్, అమ్మవారి ముందలనేమో కొంచెము పెద్దవాళ్ళ బ్యాచ్, మళ్ళీ డీజే ముందలనేమో జెంట్స్ బ్యాచ్, మొత్తం 3-4 బ్యాచ్లు డ్యాన్స్ చేస్తూనే ఉన్నారు. సో మేమైతే అక్కడికి 10 o'clock వెళ్ళినాము, 10 to 12 వరకు అయితే చూసినాము. ఇంకా అప్పటికి లేట్ అయిపోయింది, చిన్న పిల్లల్ని అయితే ఎవరిని తీసుకెళ్ళలేదు. మేమే వెళ్ళి చూసి ఇంకా 12 వరకు అయితే వచ్చినాము. సో వీళ్ళైతే రోజు 12, 1 o'clock వరకు ఆడుతున్నారంట. ఇంకా మేమైతే అంతసేపు ఉండలేమనేసి ఇంకా వచ్చినాము. దుర్గమాత దగ్గర డ్యాన్సులు అయితే చాలా మంచిగా అనిపించింది. సో మేము చిన్నగా ఉన్నప్పుడు ఇలాంటి సెలబ్రేషన్స్ అయితే అస్సలు చెయ్యకపోయేది. ఇప్పుడు ఇంకా లోకంతీరుగా అన్నట్టు కొత్తగా ట్రెండింగ్, చిన్నపిల్లలు పెద్ద ఏజ్కి వచ్చే వరకు మా సిటీలో ఎట్లా చేస్తున్నారో ఊర్లలో కూడా చాలా బాగా చేస్తున్నారు. సిటీ కంటే ఊర్లోనే నాకు మంచిగా అనిపించింది, ఎందుకంటే మనకన్నా మంచిగా చేస్తున్నారు డ్యాన్స్ చూడండి. అస్సలు వాళ్ళు సిగ్గుపడట్లేదు, వాళ్ళని చూసి మనమే సిగ్గుపడేటట్టు సిగ్గుపడవలసి వస్తుంది, అంత మంచిగా చేస్తున్నారు. నాకైతే మంచిగా అనిపించింది, డ్యాన్స్ అంటే నాకు చాలా ఇష్టము. సో ఈ డ్యాన్స్ కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అయితే కంపల్సరీ చేయండి. ఇప్పుడు ఈ సాంగ్ వచ్చేసి బంజారా సాంగ్ అండి. సాంగ్స్ ఆఫ్ చేశాను, ఎందుకంటే సాంగ్స్ పెడితే నాకు కాపీ రైట్స్ పడతాయనేసి, సాంగ్స్ పెడితే ఇంకా చాలా బాగుండు కానీ కాపీ రైట్ పడుతుంది అనేసి నేను సాంగ్స్ అయితే సౌండ్ మూడ్లో పెట్టాను. చూడండి ఇక్కడ నేను అమ్మవారి ముందలకైతే వచ్చాను. చిన్నపిల్లల దగ్గర ఒక్క సాంగ్ చేసిన, వీళ్ళ దగ్గర ఒక సాంగ్ చేసిన. సో చాలా మంచిగా అనిపించింది, ఊళ్ళల్లో ఇలాంటి సెలబ్రేషన్స్ చేస్తుంటే అందరికీ హ్యాపీగా అనిపిస్తుంది. ఎన్ని బాధలు ఉన్నా కానీ ఈ డ్యాన్స్లో చేస్తూ ఉంటేనే ఆనందం అనిపిస్తుంది, బాధలు మర్చిపోయి. సో దసరా రోజు సెలబ్రేషన్ అంతా మంచిగా అనిపించలే కానీ దసరా నెక్స్ట్ డే సెలబ్రేషన్ అయితే మంచిగా అనిపించింది. ఈ నెక్స్ట్ డే మార్నింగ్ మేము గుట్టకు వెళ్ళినాము, గుట్టకు వెళ్ళిన వీడియో నెక్స్ట్ వీడియో షేర్ చేస్తాను, కంపల్సరీ వాచ్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కస్టర్డ్ యాపిల్స్కి అయితే వెళ్ళినాము, మేము తెంపుకొచ్చామా లేదా అనేది వీడియోలో మీకు మొత్తం షేర్ చేస్తానండి. నెక్స్ట్ ఇంకా దుర్గమాత అయితే అక్కడే ఉంది, ఇంకా కొంచెం ప్రసాదాలు పెడితే తినేసి మేమైతే వచ్చినాము. చూడండి నాకైతే చాలా సంతోషం అనిపించింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఈ వీడియోలు చూసి మా పిల్లలు మమ్మల్ని తీసుకోవలేదు అని అంటున్నారు. మీరు పడుకున్నారు నాన్న నైట్ 2 అయింది అని అంటే మేము వద్దాము కదా అని అంటున్నారు వాళ్ళు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.